ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను మీకేంటంటే బైక్ యొక్క ఆల్టర్నేటర్ కనెక్షన్ అనేది ఎలా ఉంటుంది, అలాగే బైక్ యొక్క ఇంజిన్ అనేది ఎలా స్టార్ట్ అవుతుంది, అలాగే బ్యాటరీ అనేది ఎలా ఛార్జ్ అవుతుంది పాయింట్స్ మీద ఈ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఈ వీడియో చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ వీడియో మీరు చివరి వరకు చూడండి, మీకు యూస్ఫుల్ అవుతుంది. ఫస్ట్ నేను ఏంటంటే మీకు ఆల్టర్నేటర్ యొక్క కనెక్షన్ అనేది ఎలా ఉంటుంది, ఇంజిన్ అనేది ఎలా స్టార్ట్ అవుతుందో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ మనం ఏంటంటే ఈ ఆల్టర్నేటర్ ఈ జనరేటర్ యొక్క కనెక్షన్ పూర్తిగా తీసేసి బండి స్టార్ట్ అవుతుందో లేదో మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ చిన్న ట్రిక్ అయితే ఉంది, ఫస్ట్ దీన్ని చూద్దాము. నేను ఈ కనెక్షన్ ఏదైతే ఉందో ఈ కనెక్షన్ని రిమూవ్ చేసేసాను. ఇప్పుడు నేను క్లిక్ కొట్టి చూస్తాను బండి స్టార్ట్ అవుతుందో లేదో మీకు చూపిస్తాను. బండి అయితే స్టార్ట్ కాలేదన్నమాట. ఇక్కడ ఏం లేదు ఫ్రెండ్స్, ఇక్కడ ఒక ట్రిక్ అయితే ఉంది. ఆ ట్రిక్ ఏంటంటే ఈ ఆల్టర్నేటర్ ఏదైతే ఉందో ఈ ఆల్టర్నేటర్ యొక్క కనెక్షను, ఆల్టర్నేటర్ అన్న జనరేటర్ అన్న ఇదేనమాట, దీని యొక్క కనెక్షన్ అన్నమాట. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 3 వైర్స్ అయితే వచ్చున్నాయి. ఇక్కడ వచ్చేసి ఈ 2 వైర్స్ వచ్చేసి బ్యాటరీ ఏదైతే ఉందో ఈ బ్యాటరీ ఛార్జ్ అవ్వడానికి ఈ 2 వైర్స్ వెళ్ళిపోతాయి. అలాగే ఈ 3 వైర్ వచ్చేసి, 3వ వైర్ వచ్చేసి బైక్ యొక్క ఇగ్నిషన్ కాయిల్ ఏదైతే ఉందో, అంటే ఇగ్నిషన్ కాయిల్ అంటే స్పార్క్ ప్లగ్ ఉంటుంది కదా అటు సైడ్, ఈ స్పార్క్ ప్లగ్ ఏదైతే ఉందో ఇగ్నిషన్ కాయిల్కి ఈ వైరు, సింగిల్ వైర్ అయితే వెళ్తుందన్నమాట. ఈ ఆల్టర్నేటర్లో ఏర్పడినటువంటి ఏసీ కరెంట్ ఏదైతే ఉందో ఏసీ కరెంటు ఈ సింగిల్ వైర్ ద్వారా ఇగ్నిషన్ కాయిల్కి వెళ్ళేసి ఆ ఇగ్నిషన్ కాయిల్ అనేది ఈ సింగిల్ వైర్ నుంచి వచ్చేటటువంటి ఏసీ పవర్ని ఇంక్రీజ్ చేసేసి ఆ ఏసీ పవరు స్పార్క్ ప్లగ్కి సప్లై పంపిస్తుంది. అక్కడ స్పార్క్ ప్లగ్ అనేది స్పార్క్ అయ్యి బండి స్టార్ట్ అవ్వడానికైతే జరుగుతుందన్నమాట. ప్రాసెస్ అనేది ఈ విధంగా ఉంటుంది. అలాగే ఇప్పుడు మనం ఏంటంటే ఈ సింగిల్ వైర్ అనేది కనెక్షన్ ఇచ్చుకోవాలి, అప్పుడే బండి అనేది స్టార్ట్ అవుతుందన్నమాట. సింగిల్ వైర్ అనేది కనెక్షన్ అయితే ఇచ్చేసాను. ఇప్పుడు మనం ఈ 2 వైర్స్ ఏవైతే ఉన్నాయో, ఈ 2 వైర్స్ ఏవైతే ఉన్నాయో ఈ అవుట్పుట్ సప్లై అన్నమాట. ఈ 2 వైర్స్ తీసుకోవాలి మనం. ఇప్పుడు నేను ఆ సింగిల్ వైర్ ఏదైతే ఉందో ఆ సింగిల్ వైర్ని అయితే సెట్ చేసేసాను. ఇంకా ఈ 2 వైర్స్ ఉన్నాయి. ఇప్పుడు బండిని స్టార్ట్ చేసి చూద్దాం, కిక్ కొట్టి చూద్దాం స్టార్ట్ అవుద్దో లేదో. ఇప్పుడు ఏంటంటే మనం ఈ అవుట్పుట్ కనెక్షన్ 2 వైర్స్ ఏవైతే ఉన్నాయో ఈ జనరేటర్ నుంచి, ఆల్టర్నేటర్ నుంచి వచ్చేటటువంటి కరెంట్, ఏసీ కరెంట్ ఎంతైతే ఉందో ఈ వోల్టేజ్ని మనం ఎలా చెక్ చేసుకోవాలంటే ఒక మల్టీమీటర్ అయితే కావాల్సి ఉంటుంది మనకి. ఫస్ట్
సో ఒక మల్టీమీటర్ని అయితే తీసుకున్నాను నేను. ఈ మల్టీమీటర్ని ఏంటంటే ఇక్కడ ఈ స్లాట్ అయితే, ఈ స్లాట్ చూసారా మల్టీమీటర్కి, ఈ స్లాట్లో ఏసీ కరెంట్ మెజర్మెంట్ కొలవ నాటికి ఈ స్లాట్ అయితే ఉంటుంది. ఇందులో 200 ఏసీ వోల్టేజ్ని మనం మెజర్మెంట్ చేయనట్టు, అలాగే 705 ఏసీ వోల్టేజ్ మెజర్మెంట్ చేయనట్టు ఉంటుంది. ఇందులో మనం సపోజు 200 వోల్టేజ్ వస్తుంది అనుకుందాం, అక్కడికైతే దీన్ని పెట్టుకుందాం. నేనైతే అక్కడ సెట్ చేశాను. ఇప్పుడు ఏంటంటే దీని యొక్క టెర్మినల్స్ ఏవైతే ఉన్నాయో ఈ టెర్మినల్స్ ఆ 2 వైర్స్కి కనెక్షన్ చేస్తాను. మల్టీమీటర్ చూసినట్లయితే ఇక్కడ చూడండి, మన ఇంజిన్ యొక్క రేజింగ్ పెంచినట్లయితే అక్కడ ఏసీ వోల్టేజ్ అనేది పెరుగుద్ది. చూస్తున్నారు కదా, ఈ మల్టీమీటర్ని గమనించండి, ఇంజిన్ యొక్క రేజింగ్ పెంచితే మనకి ఏసీ వోల్టేజ్ అనేది పెరుగుతుంది అన్నమాట. ఇక్కడ ఈ 2 వైర్స్ ఏవైతే ఉన్నాయో, 2 వైర్స్, ఈ 2 వైర్స్ అనేటివి బ్యాటరీ ఛార్జింగ్ పర్పస్ కోసం ఈ 2 వైర్స్ని అయితే మనం యూజ్ చేస్తామన్నమాట. ఈ 2 వైర్స్ కనెక్షన్ బ్యాటరీ ఛార్జింగ్ పర్పస్ కోసం వెళ్తుంది.